ఓకే అంకుల్. పిల్లలు ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం అంకుల్. పిల్లలు అందరూ మీరు సైలెంట్ గా ఉండాలి అండ్ మీ పొజిషన్స్ లోకి వచ్చాలి. ఓకేనా? స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. అక్క చేస్తుంది కదా, అందరూ ఇన్ పొజిషన్స్. ఓకే, మొక్కరించారా? వెరీ గుడ్. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, నాన్న తల్లి స్టార్ట్ చేయండి. పర్లోకం మా కంత అంటే మీకేమన్నారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు మాకు నూతన సమయం ఇచ్చినందుకు మీకేమన్నారు ప్రభా. అలాగే తండ్రి, ఇప్పుడు మేము 4 to 5:30 సండే స్కూల్కి వచ్చేలాగా మీరే మాకు సహాయం చేసినందుకు మీకేమన్నారు ప్రభా. మేము ఈ రోజు అన్ని కొత్త విషయాలు నేర్చుకునేలాగా మీరే మాకు సహాయం చేయండి. ఆ విషయాలను మేము నేర్చుకొని వాటిని పాటించేలాగా మీరే మాకు సహాయం చేసి తోడయండి, నడిపించి మీరే మాకు కాపుదలు ఉంచమని అడుగుతున్నాం ప్రభా. మీ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఓకే, ప్రైజ్ లో నానా. బిన్ని మిన్ని అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నానా. ప్రైజ్ లార్డ్. అందరికి బాగున్నారా? కొత్త టైం కదా, కొత్త టైం, ఫ్రెష్ ఫ్రెష్ గా వచ్చారు పిల్లలు. వెరీ గుడ్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? రైట్, యాక్షన్ సాంగ్ రెడీగా ఉన్నారు అందరూ? చేద్దామా? ఓ ఎస్ చెప్పండి గట్టిగా, నాకు వినపడట్లేదు. ఓ ఎస్ ఎస్ జీసస్. ఆహా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా అంటే పిల్లలు తిన్నదంతా ఒకసారి ఉపయోగించండి ఇప్పుడే. ఓ ఎస్ ఎస్ జీసస్. వెరీ గుడ్. రైట్, మనం యాక్షన్ సాంగ్స్ చేద్దాం. మిన్నక్క ఉంది మనతో పాటు. రైట్ ఫ్రెండ్స్ సాంగ్ చేద్దామా? ఎస్. రైట్, పలు చేసింది చేసింది రెడీ. అక్క సౌండ్ వస్తుందా? అక్క వస్తుందమ్మా, వస్తుంది. పెట్టుచున్నావా ఒంటరిగా, నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా. ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. వావ్, సూపర్ గా చేస్తున్నారా మీరందరూ. రైట్, చెట్లను చేసిన దేవుడు కొత్త పాట ఎంతమంది గుర్తుంది? వావ్, చేసేద్దామా? మరి చేద్దామంటే ఓఎస్ చెప్పండి సరే గట్టిగా. వెరీ గుడ్.
ఇచ్చను దేవుడు చిని పిట్లను ఇచ్చను దేవుడు నాకెట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసనుగా చెట్లను ఇచ్చను దేవుడు చిని పిట్లను ఇచ్చను దేవుడు నాకెట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసనుగా సూపర్ 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 గా చేశారు. చాలా క్యూట్ గా చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ చిల్డ్రన్. మళ్ళీ చేద్దామా చేద్దామా రైట్ కమ్ ఆన్ పిల్లలు, ఎనర్జీతో ఇంకొకసారి ఒకసారి గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్ అంతే ఎనర్జీతో ఇంకొకసారి రండి. ఓకే చెట్లను ఇచ్చెను దేవుడు చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు నీకెట్లా ఉండాలి అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా చెట్లను ఇచ్చెను దేవుడు చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు నీకెట్లా ఉండాలి అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా సూపర్ గా చేశారు పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు బ్లెస్ యాక. ఓకే పిల్లలు, నిజంగా మీరు సూపర్ 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 గా చేశారు. చాలా బాగా చేశారు పిల్లలు, వెరీ గుడ్. ఓకే మరి ఎంత మంది ఈ రోజే జాయిన్ అయ్యారు? ఈ రోజు టైమింగ్స్ మీకు ఓకేనా, ఫైనా? ఓకే ఒకసారి మీరు థమ్స్ అప్ చూపించండి. మార్నింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఈవినింగ్ సండే స్కూల్ కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి మీరు హ్యాండ్స్ రేజ్ చేయండి. ఓకే ప్రనీల్, గ్రీష్మ, ఓకే చాలా మంది మార్నింగ్ క్లాసెస్ కి అటెండ్ అయ్యి ఇప్పుడు వచ్చారు, వెరీ గుడ్ అన్నా, సూపర్. ఇదంతా మీ మీ గురించే, మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి మేము ఈ టైమింగ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇంకా మీ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి, ఓకేనా? ఓకే ఈ రోజు కొత్తగా ఎవరైనా వచ్చారా? కొత్తగా
14 గా 10 టు 11 వచ్చిన వాళ్ళు కాకుండా ఈ రోజే జాయిన్ అయ్యాం అక్క అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజే జాయిన్ అయ్యాం మేము, ఈ 4 to 5:30 మాకు నిన్నే తెలిసింది, మేము ఈ రోజే వచ్చాం అని ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా. జేవియర్ అదే అంకుల్ నేను చూస్తున్నాను, అంటే తన హ్యాండ్ రైజ్ చేస్తాడేమో అని చూస్తున్నాను. ఓకే జేవియర్ వీడియో ఓపెన్ చేయి. అన్న అన్మ్యూట్ చేసుకున్నాను ఒకసారి. నాన్న అన్మ్యూట్ చేసుకో ఒకసారి అక్కడ. ఓకే ప్రైజ్ లార్డ్ నాన్న కెవిన్. హాయ్ ఆంటీ. ఓకే ఇక్కడ ఆంటీలు ఎవరు లేరు, అందరూ అక్కలే. ఓకేనా కెవిన్? ఓకే ఓకే ఆంటీ. ఓకే అంకల్. ఓకే అంకుల్ అయినా తాత అయినా పర్లేదు, మిగతా అందరూ అక్కలు అన్నారు. ఓకే రైట్. మరి నువ్వేం చదువుతున్నావు నాయనా కెవిన్? ఏం చదువుతున్నావు? సెవెంత్? ఓకే ఎక్కడ, ఏ ఊరమ్మా? ఒమాన్ మస్కట్. మస్కట్ లో ఉంటున్నారా? మీకు ఎలా పరిచయం అయింది ఇది? Sorry sir, what again? Who did introduce this Zoom meeting? Sir, Joshita sir. Joshita. Okay, Joshita. Meek telusa varana? Okay. Could you tell us any other name of her, like is she in this meeting Stiley, right now? Auntie Stiley. Stiley and Miloni. Okay. Okay, one chupinchanamma. Stiley Miloni chupinchandi. Okay. Praise Lord Anna Stiley and Miloni. Praise Lord akka. Okay. Thank you for joining Xavier today. Meer chepparu Xavier ki? Avuna akka. ఓకే పిల్లలు అందరూ ఒకసారి స్టైలీ అండ్ మిలోని కోసం, అలాగే కెవిన్ కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ కెవిన్, వి ఆర్ గ్లాడ్ యు ఆర్ హియర్ టుడే. ఓకే విల్ హావ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్. ఓకే మేక్ షూర్ యు కమ్ డైలీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా ఈ రోజు? ఎవరు నువ్వు కూడా కొత్త ఫ్రెండ్స్ తీసుకొస్తావా? తీసుకొస్తానక్క. మరి వాళ్ళకి ఏమి ఇస్తావు అక్క? నువ్వు ఏం చెప్తావు అక్క? నేను వాళ్ళందరిని చాలా హ్యాపీగా గ్రీట్ చేస్తాను. మా పిల్లలు సండే స్కూల్ పిల్లలు అందరం కలిసి వాళ్ళ కోసం క్లాప్స్ కడతాం, వాళ్ళందరినీ వార్మ్ వెల్కమ్ చేస్తాం మేము. బాబో ఎంత ఉందో నీ నోరు, వా ఎంత పెద్దగా తీసుకుందో. నీకోసం కొత్త క్లాప్స్ మేము రెడీ చేస్తాము. పిల్లలు అందరూ ఏ క్లాప్స్ కొడతాము? ఈ రోజు కొత్తగా వచ్చారు కదా, నీకు ఏ క్లాప్స్ కావాలి చెప్పు. రెయిన్ క్లాప్స్? రెయిన్ క్లాప్స్ కొడతామా? నిన్న బాగా వర్షం పడింది, రెయిన్ క్లాప్స్ కొడతామా పిల్లలు? లేదు కొత్తగా వర్షమే కురిపిద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు రెడీ చేయండి, మీ వర్షం స్టార్ట్ చేయండి. రాలేదా? అయ్యో నిజంగా చాలా బాగుంది. ఓకే అక్క మళ్ళీ వస్తా నేను. ఓకే ఆగు, ఇప్పుడు మా పిల్లలందరూ వాళ్ళ హోంవర్క్స్ చెక్ చూపిస్తారు, చూస్తావా వాళ్ళందరి హోంవర్క్స్? చూస్తానక్క.
ఓకే పిల్లలు రెడీగా ఉన్నారా మీ మీ హోంవర్క్స్ చూపించడానికి తెచ్చుకోండి మీ మీ హోంవర్క్స్ తెచ్చుకోండి బ్లెస్ యు బ్లెస్ యు ఈ లెనోవోలో సుధాకర్ సిందాక్ పేరు కనిపించింది ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారా ఎవరు సుధాకర్ పేరు లెనోవో ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలి పేరు పెట్టారు కదా ఒకసారి మ్యూట్ చేయమా మ్యూట్ చేయమా ఒకసారి సుధాకర్ గారు ఇందాక ఒకసారి వీడియో ఆన్ చేయండి వీడియో సుధాకర్ గారు మాట్లాడండి మీ వాయిస్ మాకు వినబట్లేదు సుధాకర్ దయచేసి మీ వీడియో ఒకసారి ఆన్ చేయలేకపోతే మీ వాయిస్ అని వినిపించండి సుధాకర్ అంటే మేము స్పాట్ లైట్ చేయలేమండి అందుకనే వీడియో ఆన్ చేయమని అడుగుతున్నాము మీరు ఎవరో తెలియకుండా మేము ఎంతసేపు మిమ్మల్ని ఇదెవరు మా పాప నీ పేరు పాప నీ పేరేంటి పాపతో మాట్లాడు నాన్న ప్రైజ్ లార్డ్ తల్లి నాన్న నీ పేరేంటి నాన్న జెస్సి జెస్సి ప్రైజ్ లార్డ్ నాన్న జెస్సి ఈరోజు వచ్చావా ఓకే వెల్కమ్ టు దిస్ కిడ్స్ క్లబ్ నాన్న ఎవరు చెప్పారు నాన్న నీకు ఇది మీరు ఇక్కడే స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వండర్ఫుల్ వెల్కమ్ అందరు సపోర్ట్ కొట్టండి జెస్సీకి థ్యాంక్ యూ సో మచ్ నాన్న జెస్సీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఓకే ఇంకొకరు ఎవరు ఉన్నారమ్మా ఇంకెవరు ఉన్నారు జేవియర్ జేవియర్ వీడియో ఓపెన్ చేసుకుంటున్నా ఆయన ఎందుకు క్లోజ్ చేసేస్తారు స్వరూప స్వరూప అని ఎవరు ఉన్నారు నాన్న అన్మ్యూట్ చేసుకున్నానా స్వరూప హలో ప్రైజ్ లార్డ్ నాన్న సౌదీ నుంచి అవును స్టైలియన్ స్టైలీ వాళ్ళే కదక్క మిమ్మల్ని బెస్లీ వాళ్ళు చెప్పారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క చాలా సంతోషంగా ఉంది రోజు తీసుకురండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క పేరు చెప్పరా స్వెన్లీ స్వెన్లీ క్రిస్టియానో ఓకే అక్క ఇప్పుడే రీనేమ్ చేస్తున్నాను మీరు రోజు జాయిన్ అయినప్పుడు ఒకసారి రీనేమ్ చేసేస్తే మీ నేమ్ రాకుండా ఉంటుంది అన్నమాట అప్పుడు ఓకే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఓకే అక్క మీ ఫోన్ చూడమ్మా ఆ ఫోన్ కొంచెం కరెక్ట్ చేయించు అక్క మీరు ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే ఫోన్ అడ్డంగా పెడితే అది కొద్ది క్లియర్ గా కనిపిస్తుంది ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ రెడీగా ఉండండి స్టార్ట్ చేసేద్దాం ప్రజ్వల్ల రెడీయా విజయ్ నిమ్మక్క అందరూ మీరందరూ రెడీగా ఉన్నారా ఓకే స్టార్ట్ చేసేద్దాము స్టార్టింగ్ ఫస్ట్ బ్లెస్సీ ఓకే చూపించు తల్లి బ్లెస్సీ నీ హోంవర్క్ అన్ని చక్కగా కొట్టేసి ఓన్లీ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రీనేమ్ చేసుకోలేదు సారీ ఏం జోయల్ ప్లేస్ లో అన్నాను జోయల్ నీ హోంవర్క్ చూపించు చేయలేదా ఓకే మెమరీ వర్స్ అనేది రాయడానికి ట్రై చేయనా ఓకే అలంకృత అండ్ ఆహ్లాదిత ప్లేస్ లో అన్నాను అలంకృత అండ్ ఆహ్లాదిత చూపించండి నీ హోంవర్క్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్
చెప్నాను అలంకృత నన్ను అన్మ్యూట్ చేసుకోలేదు నన్ను మెమరీ వర్సా చెప్దుగా నాన్న హోంవర్క్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చూద్దాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ ఆంజలీనా ప్రేస్ లో నాన్న ఆంజలీనా చూపించిన హోంవర్క్ కొద్దిగా వెనక్కి పెట్టినానా ఓకే వెరీ గుడ్ సూపర్ ఓకే గ్రీష్మ చూపించినానా నెక్స్ట్ జానతన్ డేవిడ్ ఓకే సూపర్ నానా జానతన్ సమన్విత God bless you Nanna wonderful God bless you Nanna very good and chala baagundi chala baagundi super Nanna Samarvita chala baagundi very good next Charles homework chupich Nanna very good very good God bless you Nanna చార్ల్స్ ను వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా సండే స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా అమ్మ సాన్వి కూడా గ్రూప్ లెఫ్ట్ అయ్యింది ఎందుకో కనుక్కోండి సాన్వి గ్రూప్ లెఫ్ట్ అయ్యింది మళ్ళీ జాయిన్ అయిపోయింది అంకుల్ వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోయింది చార్ల్స్ ను వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా ఒకసారి చెప్పు లేవు కదా ఉన్నావా లేవు ఒకసారి చెప్పు నా నోట్ తో నాకేం అర్థం అవట్లేదు లేవు కదా ఓకే అందుకనే సరే ఒక నెంబర్ చెప్తాను రాసుకో లేకపోతే అంకుల్ క్లోజ్ క్యాప్షన్ కొట్టేస్తారా అంకుల్ నీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కి ఒకసారి నువ్వు మెసేజ్ చేస్తే నేను నిన్ను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను అందులో హోంవర్క్స్ పోస్ట్ చేస్తారు నానా అది చూడు అది చూస్తే నీకు అర్థమవుతుంది నువ్వు రోజు మెమరీ వర్క్స్ మాత్రమే రాసుకొస్తున్నావు కదా నువ్వు అది చూస్తే అప్పుడు నీకు తెలుస్తుంది హోంవర్క్ ఏం చేయాలి ఎలా చేయాలని నీకు అర్థమవుతుంది ఓకేనా చార్ల్స్ నాకు మెసేజ్ చేయి 9247574837 మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇంకా ఇంకా ఎవరైనా కూడా కొత్త వాళ్ళు కూడా మీరు జాయిన్ అయ్యారు కదమ్మా లైక్ క్రిస్టియానో ఇంకా కెవిన్ మీరు కూడా నాకు ఈ నెంబర్ కి ఒకసారి మీరు వాట్సాప్ చేస్తే మేము అందరినీ సండే స్కూల్ గ్రూప్ లో యాడ్ చేస్తాం మీకు హోంవర్క్ తెలుస్తుంది ఓకేనా ఓకేనా చార్ల్స్ ఓకే ఇంతకు సార్ థమ్స్ అప్ చూపించు స్మైల్ ఓకే నెక్స్ట్ హదస కీర్తన హదస కీర్తన సూపర్ నానా చాలా బాగుంది హదస వెరీ గుడ్ జైన్ సోనికా సిరి అండ్ సిరి సూపర్ చాలా బాగుంది నానా ఓకే జెమిమా సైమన్ ఓకే రెడీగా ఉన్నారు వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది నెక్స్ట్
ఓకే మెమరీ వర్స్ చెప్దుగా అన్నానా అయితే అందరిని హోంవర్క్ చూపించేసాయని హోంవర్క్ అన్ని చెక్కింగ్ అయిపోయిన తర్వాత మెమరీ వర్స్ చెప్దుగా ఓకే చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ సూపర్ నెక్స్ట్ జ్యోతి జ్యోతి వెరీ గుడ్ నాన్న సూపర్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ మెర్సీ తనిష్క ఓకే చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ప్రణీల్ సూపర్ మెమరీ వర్స్ రాసా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ప్రణీల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే ప్రిస్కిల్లా పర్సిస్ అండ్ రోహిణి నెక్స్ట్ ప్రిస్కిల్లా ఓకే చాలా బాగుంది అండి ప్రిస్కిల్లా చూపించు ఓకే కంటిన్యూ వెరీ గుడ్ చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది అన్న నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ వావ్ బాగుంది రూత్ వెరీ గుడ్ చూపించు జాయ్ ఏడి చాలా బాగుంది అన్న వెరీ గుడ్ నెక్స్ట్ సామ్ జియాన్ ఓకే వీడియో స్టక్ అయినట్టుందా సామ్ ఓకే వావ్ సూపర్ నాన్న సామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న సామ్ మెమరీ వర్స్ చెప్తావా మెమరీ వర్స్ చెప్తావా ఒక నిమిషం ముందు అన్మ్యూట్ చేసుకో లార్జ్ ప్రేయర్ చెప్తావా సరే సరే ఓకే నాన్న ఇంగ్లీషేగా తెలుగులో చెప్తావా ఓకే ఓకే నాన్న ఓకే ఫైన్ ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్ లో కూడా ఎవరు చెప్తారో రెడీగా ఉండండి నాన్న తర్వాత అడుగుతాను నేను నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి అమ్మా ఈరోజే వచ్చామక్క ఈరోజే వచ్చారా ఓకే ఓకే నాన్న హోంవర్క్ గ్రూప్ లో చూడండి ఓకేనా ఓకే నెక్స్ట్ సెలీనా వెరీ గుడ్ తల్లి చాలా బాగుంది సూపర్ నెక్స్ట్ షారన్ ఓకే
చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం సూపర్ నాన్న చాలా బాగుంది అన్ని చాలా బాగున్నాయి వెరీ గుడ్ సూపర్ నిజంగా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ శిలోని అండ్ జయస్ సూపర్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ స్టైలియన్ మిలోని థ్యాంక్ యూ సో మచ్ స్టైలియన్ మిలోని నోట్స్ కూడా చాలా బాగా రాసుకుంటున్నాను వెరీ గుడ్ సూపర్ స్టైలియన్ మిలోనికి అక్కాక ఒకసారి స్టైలియన్ మిలోని వాళ్ళకి పెట్టవా పెట్టాను అన్న ఇదిగో స్టైలియన్ మిలోని నీకు స్పెషల్ క్లాప్స్ మీకోసమే కేవలం మీకోసం బ్లెస్సీ నువ్వు కనిపించవా స్టైలీ ఒక్కతే కనిపిస్తుంది నువ్వు కూడా ఫ్రేమ్ లోకి రా ఓకే Both of you, thank you so much. Okay, na? Yeah, thanks. Okay, next. Vidya Sagar and Mahima. Okay, wow. Super, Nana. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. Super, Nana. Chala bond. Very good. Chep, Nana. Lots of players. Memory verse, huh? కాదు కాదు ఇంగ్లీష్ లో అనుకుంటా అక్క లార్డ్స్ ప్రేయర్ చెప్తారంట లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తారా ఒకసారి అన్మ్యూట్ చేసుకో చేసా చేసా నాన్న మీరే అన్మ్యూట్ చేసుకోండి చెప్నానా విద్యాసాగర్ మాకు నీ వాయిస్ వినిపించట్లేదమ్మా నాకు మెసేజ్ చేసా నాకు చాట్ లో మెసేజ్ చేయి ఓకేనా నాకు మీ వాయిస్ వినిపించట్లేదు ఏంటి అనేది నాకు మెసేజ్ చేయి ఓకేనా ఓకే పిల్లలు ఇంకెవరిదైనా మేము హోంవర్క్ చెక్ చూడకపోతే చూపించకపోతే ఒకసారి మీరు మీ హ్యాండ్స్ రేస్ చేస్తే మేము చూస్తాం ఓకేనా సాన్వి ఓకే సాన్వి ఓకే నాకు క్లారిటీ లేదు ఓకే సూపర్ నానా ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరినైనా మేము చూపించుకుంటా ఉన్నామా అందరినీ మ్యాక్సిమం చూపించామనే అనుకుంటున్నాము ఓకే గ్రీష్మ తల్లి చెప్నానా మెమరీ వర్స్ మెమరీ వర్స్ లాస్ట్ లో చెప్దు కానీ నేను అంటే మనకి ఇంకా టైం మిగిలితే చెప్దు కానీ ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఒక్క నిమిషం ఓకే పిల్లలు మీ మీ హోంవర్క్స్ అన్ని మేము చెక్ చేసామని అనుకుంటున్నాము మెర్సీ తనిష్ ఓకే ఓకే చూపించండి అన్న నానా అన్మ్యూట్ చేసుకోండి మీరే లార్డ్స్ ప్రేయర్ చెప్తే నాకు ఇంగ్లీష్ లోనే లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తారా ఓకే ఓకే నానా ఫైన్ ఓకే ఓకే పిల్లలు మీ మీ హోంవర్క్స్ గురించి నిమ్మక్క ఏమంటారో చూద్దాం నిమ్మక్క నిమ్మక్క ఇస్తున్నారో నిమ్మక్క 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 ఓకే ఐజాక్ బ్లెస్సీ అన్న గ్రేస్ అండ్ బెంజమిన్ చూపించండి God bless you and super wonderful God bless you nana very good and chala baagundi chala baagundi chala baagundi very good very good devke very good
సూపర్ నాన్న, చాలా బాగున్నాయి అందరివి, వెరీ గుడ్. ఓకే బిన్ని మిన్ని, అక్క వినబడుతుందా? అమ్మా వినబడు. నెక్స్ట్ ఒక యాక్షన్ సాంగ్ రెడీగా ఉండండి అన్న. నిమ్మక్క, మా పిల్లలు హోంవర్క్ చేశారు కదా, ఎలాంటి చాలా చాలా బాగా చేశారు నిజంగా, అవన్నీ మీరు కొట్టేసినట్టేనా? ఇంకెప్పుడు వాటి జోలికి వెళ్ళరు కదా పిల్లలు, సరేనా? మరి నిజంగా అలాంటి జోలికి మనం వెళ్ళొద్దు. సరే, మీరు అందరు మంచిగా మంచి కమిట్మెంట్ ఇస్తారు అనుకుంటున్నాను నేను. కాబట్టి దేవుని కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళందరూ ఎక్కడుంటారు? అక్కడ ఉంటారు కదా పిల్లలు. కాబట్టి ఒక్కసారి మనం పొజిషన్ లోకి వెళ్ళిపోదామా, స్టార్ క్లాప్స్ కొడదామా, తర్వాత స్వింగ్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. ఓకే రెడీ, అందరు పొజిషన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రస్తుతం నువ్వు ఇక్కడే ఉన్నా, నీ స్టార్ లేదు, నీకు కనిపించట్ల పైన. మరొకసారి కొడదామా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే పిల్లలు, చాలా చాలా బాగా చేశారు. సరే, ఈ రోజు మనం అవుట్డోర్ గేమ్ ఆడుకుందాం పిల్లలు. అవుట్డోర్ గేమ్ ఆడుకోవాలంటే ఏం చేయాలి, బయటకు వెళ్ళాలి కదా, వెళ్దామా? సరే, బ్రేక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, స్వింగ్ మరి చేద్దామా? చెట్టు దగ్గర తక్క అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తాడు కట్టారు కదా, ఎక్కేసి ఉయ్యాలు ఇద్దాం పిల్లలు. ఎక్కుదామా మరి? ఆ ఉయ్యాలు ఎక్కేసి పట్టుకోండి మరి, గట్టిగా గట్టిగా పట్టుకోవాలి. ఇస్సాక్ బ్లెస్సి, గట్టి పట్టుకోండి. రెడీ, మేము గట్టిగా ఊపేస్తాం మరి, సరేనా? బ్లెస్సక్క, ఇంకెవరున్నారు, ప్రజ్వల, శ్యామక్క, అందరు గట్టిగా పట్టుకోండి, గట్టిగా ఊపేద్దాం పిల్లల్ని. రెడీ స్టార్ట్, గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అక్కడ బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆగట్లేదు అక్క, అంత ఫాస్ట్ గా ఊపేశారు మీరు. అమ్మో పిల్లలు, బాగుందా అవుట్డోర్ గేమ్? బాగుందా పిల్లలు? మరొకసారి ఆడుకొని అప్పుడు లోపలికి వచ్చి లెసన్ విందాం. సరే, మరొకసారి గట్టిగా పట్టుకోండి పిల్లలు. రెడీ స్టార్ట్, అన్నాడు ఉండండి ఒక్క నుంచి, ఒక్క నుంచి, ఒక్క నుంచి ఎత్తిద్దాం. ఎంత మంది రెడీగా ఉన్నారు చూస్తున్నాను పిల్లలు, మిమ్మల్ని అందరినీ. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల. రెడీ స్టార్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఉంది పిల్లలు, నా ఉయ్యాలకి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వేసాను. మీరు కూడా అలా ఫాస్ట్ గా వేసారా? అయితే వచ్చాను పిల్లలు, గబగబ వాటర్ కూడా తాగేసండి. ఆ ప్లేస్ లో వాళ్ళకి వచ్చాను, ఇప్పుడు బ్లెస్ చెక్ ఏం చెప్తుందో చూద్దాం, సరేనా పిల్లలు? ఏ జాయ్ చెప్పలేదండి, ఇంకా ఉయ్యాలు ఎక్కితే ఉన్నాడా జాయ్? రూ తక్కుతే ఉంది జాయ్, ఉయ్యాల మీద జాయ్ లేదు. అందరు మీ ప్లేస్ లో మీరు కూర్చోండి పిల్లలు, జాయ్ నిద్రపోతున్నారు. లేపాలని చెప్పాను, ఇప్పుడు లేపుతుంటే లేవట్లేదు. జాయ్ మిస్ అయిపోయాడు, పర్లేదు, ఏ టైం లో ఇస్తా ఆ టైం లో జాయ్ వచ్చేస్తాడు. డాడీ యూట్యూబ్ లో చూపిస్తానన్నారు, అందుకే లేపొద్దన్నారు. ఓకే అక్క, చిన్న బాబు కదా. ఓకే అక్క, సరే పిల్లలు, ఓకే అక్క. పిల్లలు ఒక చక్కని యాక్షన్ సాంగ్ చేద్దాం, రెడీగా ఉండండి, రెడీగా ఉన్నారా? ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు మా ఇంటికి, అక్క పాట నేర్పించేసిన తర్వాత నేను అక్కడ తీసుకెళ్తాను బ్లెస్ అక్క. సూపర్, పిల్లలు మీరు అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఓకే, అందరూ సూపర్ ఎక్సైటెడ్, రెడీ, అందరూ ఎంజాయ్ చేస్తూ యాక్షన్ సాంగ్ చేయాలి, దేవుని మహిమపరచాలి, కమ్ ఆన్. ఓకే ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్, బాగున్నారా అందరూ? యాక్షన్ సాంగ్ చేద్దాం మరి, ఎంత మంది రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి? ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పండి అందరు గట్టిగా,
Jesus. Good. Bible song ఎంత మంది గుర్తుంది? బైబిల్ జీవ గ్రంథం గుర్తుందా? చేద్దామా? ఓకే, గెట్ ఇన్ యువర్ పొజిషన్స్. అందరు కూడా నించాలి, అందరు చేయాలి. నీవు దేవుని ప్రతినిధివి, ప్రతివిధిని జరిగించు. ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి, ప్రతివిధిని జరిగించు. ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం. బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం. నిజంగా అక్క చెప్పినట్టు మీరు అందరు చాలా 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 గుట్టు 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 పిల్లలు పిల్లలు. ఓకే, నిమ్మకు సర్ప్రైజ్ తో రెడీగా ఉన్నారు, చూసేద్దామా? ఓకే ఓకే నిమ్మక. హాయ్ పిల్లలు. హలో అక్క. హాయ్ పిల్లలు, బాగున్నారు? పాట చాలా బాగుంది కదా, చాలా చాలా బాగా నేర్చుకున్నారు. అయితే మీ అందరి కోసం నేను ఒక అంకుల్ పిలుచుకొచ్చాను. ఇప్పుడే చెప్పాను కదా నేను కూడా కొత్త గెస్ట్ తీసుకొస్తానని, అందుకే తీసుకొచ్చాను. సరేనా? పరిచయం చేసుకుందామా పిల్లలు? చేసుకుందామా, మరి పిలుద్దామా? మరి అంకుల్, అంకుల్ అంత గట్టి పిలుస్తారు అట్లాగేంటి? అంకుల్ అంకుల్ వచ్చారు. అంకుల్, అంకుల్ అన్ని సార్లు పిలుస్తా రావట్లేదేంటి అంకుల్ మీరు? సరే అంకుల్, ఈ రోజు మా కొరకు మీరు ఏమి తెచ్చారు? చేస్తారా, చూపిస్తారా? ఓకే అంకుల్, నేను ఇక్కడే ఉండి చూస్తాను. ఓకే పిల్లలు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ పిల్లలు. మీ అందరినీ చూడడం చాలా సంతోషం. చక్కగా ప్రతిరోజు మీరు సండే స్కూల్లో కూర్చుని ఇక్కడ ఎవరో నాకు కనబడుతున్నారు, మెర్సీ, అనిష్క, వాళ్ళ గ్రూప్ చాలా బాగున్నారు, చాలా చక్కగా కూర్చున్నారు, చక్కగా చూస్తున్నారు. తర్వాత ఇస్సాకు, బ్లెస్సీ అన్న వేళ్ళ గ్రూప్ చాలా చక్కగా కూర్చున్నారు, నాకు కనబడుతున్నారు. చాలా సంతోషం, మీరు అందరూ చక్కగా కూర్చుని దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. ఆ పిల్లలు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు, కానీ ఈ వాక్యం మీరు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని మంచి మార్గంలో ఈ వాక్యం నడిపిస్తుంది, మీరు నమ్మాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది,
బాలుడు నడవలసిన త్రోణవానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అంచేత మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న ప్రతి వాక్యం మీరు నమ్మండి, ప్రతి వాక్యము మీరు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తుంది 100%. అంచేత మీరు కంఠత వాక్యం ఊరికనే మీకు టీచర్స్ నేర్పించట్లేదు, కంఠత వాక్యం కూడా చక్కగా మీరు నేర్చుకుంటున్నారు. నేర్చుకునే వాళ్ళందరూ మీరు అదే పొద్దున కంఠత వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది మంచి మార్గంలో, ఫైనల్ గా మిమ్మల్ని పరలోకానికి ఆ కంఠత వాక్యాలే తీసుకెళ్తాయి. బైబిల్ వాక్యము, బైబిలే పరలోకానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాయి. ఓకే, నేను ఈరోజు మీకు ఒక చిన్న చిన్న స్మాల్ మ్యాజిక్ చేయబోతున్నాను. పిల్లలు ఇష్టమా? మీ అందరికి నవ్వుతున్నారు చక్కగా. పిల్లలందరూ మ్యాజిక్ తొందరగా చేయాలా? ఓకే, ఇక్కడ నా దగ్గర పేపర్ తో చేసిన ఒక పైప్ ఉంది, కనబడుతుందా? పేపర్ తో చేసిన ఒక పైప్. ఓకే, పేపర్ తో చేసిన ఒక పైప్ ఉంది, ఇందులో ఏమీ లేదు, ఓన్లీ పేపర్ తో చేసిన పైపు. దీనికి నేను ఒక పేరు పెడుతున్నాను, ఏంటంటే ఏసయ్య సమాధి. ఓకే, ఏసయ్యని ఒక గుహలో పెట్టారు కదా, ఇది ఒక గుహ అనుకుందాం. ఈ గుహలో ఏసయ్యని పెడితే ఏమవుతుంది? ఓకే, మనందరికి తెలుసు కదా ఏమవుతుంది ఏసయ్యని గుహలో పెడితే, చూద్దాం. ఓకే పిల్లలు, మీరందరూ రెడీ ఉన్నారా? జాగ్రత్తగా చూడండి, ఇది నేను మీకు చూపిస్తున్నాను, ఇది నేను మీకు అలాగే ఉంచాను. ఇదేంటో మీకు తెలుసు కదా, ఏంటిది? ఏసయ్యని ఆ సుగంధ ద్రవ్యాలు చక్కగా చుట్టి, సుగంధ ద్రవ్యాలు అలంకరించి ఆ వస్త్రాన్ని, నార వస్త్రాన్ని ఆయనకి చుట్టారు. చుట్టిన తర్వాత ఆయన్ని తీసుకువచ్చి, పిల్లలు ఆయన్ని తీసుకువచ్చి ఇలా సమాధిలో పెట్టేశారు. ఓకేనా పిల్లలు, చూసారా? సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇంకా మన చేతిలో ఏమి లేదు, సమాధిలోకి వెళ్ళిపోయారు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చూడండి, మూడు రోజులు ఆయన్ని సమాధిలో ఉంచారు. మూడు రోజులు సమాధిలో ఉంచారు. వన్, చెప్పండి పిల్లలు, మూడు రోజులైన తర్వాత సమాధిలోనికి వెళ్ళి చూస్తే సమాధిలో ఏమైనా ఉందా చూడండి పిల్లలు. ఏమీ లేదు, చూసారా? ఏమీ లేదు. ఓకే, నిజంగా దేవుడు గొప్పవాడు అంకుల్. ఏమైంది సమాధిలో లేకుండా ఏమైంది అని అంటే, యేసుక్రీస్తు తిరిగి బ్రతికి అందరికి కనిపించాడు. మూడో రోజుకి సమాధిని చూడటానికి వెళ్ళేటప్పటికి సమాధి తెరుతుంది, సమాధిలో యేసుక్రీస్తు లేరు, ఆయన లేరు, ఆయన తిరిగి బ్రతికారు. బైబిల్ భాషలో చెప్పాలంటే పునరుత్థానులయ్యారు. 500 మందికి కనిపించారు, 500 మందికి కనిపించి నేను తిరిగి లేచాను, తిరిగి బ్రతికాను, మీరందరూ నమ్మండి అని వాళ్ళందరిని బలపరిచి అందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని మీరు నమ్మాలి. బైబిల్లో ఏం చెప్తుందంటే, మూడు విషయాలు మీరు నమ్మాలి. ఏంటి నమ్మాలంటే, యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన తిరిగి లేచారు. ఈ మూడు ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ, వారికి పరలోకం. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. మీరందరూ చక్కగా ఈ వాక్యాలను పట్టుకొని వాక్య ప్రకారం నడుచుకుంటూ మీరందరూ పరలోక వారసులు అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. చూసారు కదా, చాలా బాగుంది కదా, మళ్ళీ మళ్ళీ అంకుల్ రమ్మని చెప్తావా? ఓకే బాయ్ అక్క, నేను కూడా వెళ్తున్నాను అక్క. ఓకే బాయ్ తల్లి, థాంక్యూ సో మచ్. బై చెప్పండి, బై చెప్పండి, బై చెప్పండి. వెళ్ళిపోతుంది, 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 వెళ్ళిపోయింది. అయ్యా ఓకే నానా, ఒక నిమిషం. ఓకే, ఇంకొంతమంది ఇప్పుడు హోంవర్క్ చూపిస్తున్నారు. జాయ్ చూపిస్తున్నాడు, చూడరా? జాయ్ చూపిస్తున్నాడు. గ్రీస్ అండ్ పెయింట్ చూపిస్తుంది అక్క, తర్వాత కూడా
ప్రైజ్ లో జాయ్ సూపర్ చేసావు జాయ్ చాలా బాగుంది లేచొచ్చేసాడు జాయ్ వెరీ గుడ్ సూపర్ జాయ్ ఓకే నన్న అన్మ్యూట్ చేయనక్క సరే అమ్మా నాన్న ప్రజ్వల ఇంకెవరినో చెప్పావు ప్రేమ్ అండ్ గ్రేస్ కూడా చూపించారక్క ఇందాక ప్రేమ్ అండ్ గ్రేసీనా ప్రేమ్ అండ్ గ్రేసీ ఓకే కనిపించారు సుమిత జాయ్సీ కూడా కదా ప్రేమ్ అండ్ గ్రేసీ బాయ్ గ్రేస్ లో నానా సూపర్ చాలా బాగుంది అన్న గ్రేస్ అండ్ ప్రేమ్ వెరీ గుడ్ నెక్స్ట్ సుమిత జాయ్స్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ జాయిన్ లిల్లీ చాలా బాగుంది నిజంగా మీ హోంవర్క్స్ అన్ని చాలా బాగున్నాయి వెరీ గుడ్ ఓకే సరే పిల్లలు ఇప్పుడు అతి ముఖ్యమైన టైంకి వచ్చాం కదా మనం అవునా ఇప్పటి వరకు మనం చక్కగా యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాము చక్కగా మీ హోంవర్క్స్ అన్ని మేము చూసాం చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగా చేస్తున్నారు మీరు వర్క్ అంతా ఓకే సరే మనం లెసన్ నేర్చుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు మనం కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాము సరే ఫస్ట్ మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం ఓకేనా రెడీగా ఉన్నారా మీ బైబిల్స్ ఏవి మీ బైబిల్స్ మీ వెరీ గుడ్ పెన్ కూడా రెడీగా ఉండాలి అందరూ చక్కగా కూర్చోండి మనం ఇప్పుడు దేవుని మాటలు వినబోతున్నాం దేవుని మనతో ఏం మాట్లాడబోతున్నారో ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాం పిల్లలు ఓకే ఓటు నిమ్మకం హాయ్ పిల్లలు బాగున్నారా చాలా సంతోషం ఈ రోజు అబ్బా ఎంత కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళందరికి కూడా వెల్కమ్ టు అబ్బా ఇంకా చాలా మంది వచ్చారక్క చాలా మంది వచ్చారు మనం మళ్ళీ లాస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం వాళ్ళని ఓకే ఓకే కిడ్స్ కప్ కిడ్స్ కప్ వచ్చిన వాళ్ళందరికి కూడా చాలా సంతోషం చప్పట్లు కొడతా ఉన్నాం లాస్ట్ లో ఇంకా ఇంకా చాలా చాలా చప్పట్లు మంచి మ్యాజిక్ కూడా చూసారు పప్పెట్ షో చూసారు ఆటలు ఆడుకున్నాము పాటలు పాడుకున్నాము ఇంకా చాలా చాలా జాలీ జాలీగా ప్రతిరోజు ఉంటారు పిల్లలు కాబట్టి మీరు అందరూ కూడా ప్రతిరోజు వచ్చేసేయండి పిల్లలు సరేనా ఈరోజు మనం వాక్యం వినే ముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం సరేనా పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ రెండు చేతులు జోడించండి కళ్ళు మూసుకుందాం చక్కగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం చిన్ని ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు స్తోత్రములయ్యా ఇంతవరకు మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారయ్యా నీకు వందనాలు మరి ప్రభా ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని పోవచ్చునుగా మీ కృపలో భద్రపరచండి మీ సిరు చాట మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ నడిపి మీరే నాకు మాకు దయచేసి మహిమ పొందుకోమని చెరువు వచ్చిన వాళ్ళందరినీ పాదం వచ్చి పెట్టుకుంటూ ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ తెచ్చుందాం పిల్లలు ఈ రోజు మనం చక్కని వాక్యాన్ని నేర్చుకుపోతున్నాము నంబర్స్ కదా మనం నేర్చుకుంటున్నాం ఫస్ట్ డే ఏం నేర్చుకున్నాం పిల్లలు ఒకసారి అన్మ్యూట్ చేయవా అందరికి బ్లెస్ బ్లెస్ అక్క అక్క ఓకే అక్క అన్మ్యూట్ చేస్తున్నాను సెకండ్ డే థర్డ్ డే ఓకే అమ్మా ఈరోజు ఫోర్త్ డే గురించి మనం నేర్చుకుంటున్నాం కదా ఓకే పిల్లలు అక్క ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అక్క అన్మ్యూట్ చేసుకోండి చక్కగా మళ్ళీ ఒకసారి వాక్యాన్ని నేర్చుకున్నాం మనకి ఫోర్ నెంబర్ మీద ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫోర్ గాస్పల్స్ ఉన్నాయి కదా నాలుగు సువార్తలు ఉన్నాయి ఒకటి మత్తయి మార్కు లూకా యోహాను మరొకసారి చెప్పండి వినండి పిల్లలు మత్తయి మార్కు లూకా యోహాను చక్కగా అక్క పాట కూడా మనకు నేర్పించింది కదా పిల్లలు మత్తయి మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తల గురించి మనం
నాలుగు సువార్తల గురించి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. అయితే దీంట్లో ఉన్న చక్కగా మనం యోహాన్ సువార్త 3:16 ఏం రాసింది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని యోహాన్ సువార్త 3:16 రాయబడింది పిల్లలు. ఆ వాక్యాన్ని బట్టి ఈ సువార్త అన్నింటిలో ఏమున్నాయి కూడా మనం ఇప్పుడు నేర్చేస్తున్నాం పిల్లలు, సరేనా? అయితే మొదటిగా మత్తయి సువార్తలో ఏముందో చూద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, మీకు కనిపిస్తుంది కదా మత్తయి సువార్త? బైబిల్ నా దగ్గర ఉంది పిల్లలు, మీకు కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఇందులో ఏమి రాయబడిందో చూద్దాం. మత్తయి సువార్తలో ఏమి రాశారు, అసలు ఏముందో కొత్త విషయాలన్నీ నేర్చేస్తున్నాం పిల్లలు. ఇంకా కొంతమంది అటు ఇటు తిరిగేస్తున్నారు. జాయ్ లిల్లీ, ఓకే పిల్లలు చూద్దాం మత్తయి సువార్తలో. మత్తయి ఎవరి గురించి రాశారు? రాజు, దేవుని ఒక రాజుగా తెలియపరుస్తూ రాశాడు పిల్లలు. మత్తయి ఏం చేసేవాడు, ఆయన పన్ను వసూలు చేసేవాడు, సుంకపు మెట్టు దగ్గర పన్ను వసూలు చేసేవాడు. అయితే ఒకరోజు మరి దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు వెంటనే ఆయన అంగీకరించాడు. మత్తయి సువార్త 9:10 ఆయన గురించి వ్రాయబడింది పిల్లలు. ఈ మత్తయి గారు ఏం చేస్తారు, దేవుడు పిలవగానే ఆయనను వెంబడించాడు. ఈయన ఏం చేసేవాడు అని చెప్పుకున్నాం మనం, ఆయన పన్ను వసూలు చేసేవాడు అని చెప్పుకున్నాం కదా. ఆయన చేతిలో ఒక పెన్ను ఉండేది, ఒక బుక్ కూడా ఉండేది పిల్లలు. అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఆ డబ్బులను తీసుకున్నాడు, అక్రమంగా చాలా చాలా డబ్బులు అతను తీసేసుకుంటా ఉండేవాడు పిల్లలు. అయితే ఒకరోజు దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకి వెంటనే లోబడిపోయి వచ్చేసాడు. కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి, అయ్యో ఈ ఉద్యోగం పోతే మళ్ళీ నాకు ఉద్యోగం రాదు కదా, ఎలాగా అని ఇంక బాధపడలేదు. కానీ ఆ ఉద్యోగం తను చేసిన పనిలో చాలా డబ్బు సంపాదించుకునేవాడు. ఇప్పుడు ఆ డబ్బుని అన్నిటిని వదిలేసి దేవుని వెంబడించాడు పిల్లలు. ఎంత గొప్ప కార్యం ఒక దేవుడు పిలిచినప్పుడు వెంటనే లోబడి ఉన్నాడు. ఇతను చాలా డబ్బును సంపాదించేవాడు. అయితే ఇతను చేసే ఈ సుంకపు పన్ను వసూలు చేయడం అనేది వాళ్ళ ప్రజలు ఎవరికి కూడా ఇష్టం అవ్వలేదు. అసలు ఆయుధులు ఎవరికి ఇష్టం లేదు, తన సొంత వాళ్ళకి కూడా ఎవరికి ఇష్టం లేదు, ఇది అస్సలు మంచి పని కాదు అని చెప్పేసి అందరు తిట్టుకుంటా ఉండేవాళ్ళు. అయినా కానీ అతను మాత్రం డబ్బు కోసం ఆశపడి ఆ పని చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు చూశాడు, ఒకరోజు మత్తయిని పిలిచినప్పుడు వెంటనే యేసుని వెంబడించాడు. అయితే అతని చేతిలో ఎప్పుడు ఏముండదని తెలుసుకున్నాం, ఒక పెన్ను ఉండేది పిల్లలు, కనిపిస్తుంది కదా, ఒక పెన్ను ఉండేది, ఒక నోట్స్ కూడా తన దగ్గర ఒక ఉండేది పిల్లలు. అయితే ఈ రెండు తన దగ్గర ఉన్నాయి. ఆ రోజు యేసుని వెంబడించినప్పుడు అన్ని వదిలేశాడు, తను చేసే పని అంతటిని కూడా వదిలేశాడు. వదిలేసుకొని యేసుని వెంబడించాడు. అన్ని అయిపోయి యేసయ్య సిలువలో మరణించారు. తర్వాత శిష్యుడైన మత్తయి ఏం చేశాడు, తను వదిలిపెట్టేసిన ఆ యొక్క పనిని అంతటిని కూడా ఏం చేశాడు, ఈ పెన్ను ఈ బుక్ అంతకు ముందు అక్రమంగా సంపాదన కొరకు వాడాడు, కానీ ఈ రోజైతే ఈ పెన్ను ఒక ఆయుధంగా చేసుకుని మత్తయి సువార్త రాశాడు పిల్లలు. ఏసీతో తను తిరిగినవన్నీ జ్ఞాపకం తెచ్చుకోడు, అవన్నీ సిచ్యువేషన్స్ రాశాడు, అన్ని సంగతులు అద్భుతంగా అందులో రాశాడు పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా. మత్తయి ఆ రోజు అంతకు ముందు అందరికి అసహించుకునేవాడు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మత్తయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తను పిలిచారో అప్పుడు తనలో ఏమైంది, ఒక ప్రత్యేకత అంటూ వచ్చేసింది. ఇప్పుడు అందరికీ యేసుని గురించి తెలియపరచడానికి ఆ విడిచిపెట్టిన ఆ పిల్లను ఒక ఆయుధంగా తీసుకొని చక్కని బుక్ రాశాడు. అందులో యేసయ్య ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎన్ని అద్భుతాలు చేశారు, ఏం ఆశ్చర్యకారాలు చేశారు, ఎలాగ శ్రమనందారు, ఎలాగ చనిపోయారు, అన్ని విషయాలు రాశారు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా. కాబట్టి పిల్లలు మీరు కూడా ఏం చేస్తారు అంటే, చక్కగా మత్తయి సువార్త అంతా చదివితే ఆయన ఎలా వచ్చారు దేవుని దగ్గరికి, ఎలాగా ఆయన దేవుని కొరకు పని చేశారు అనేది మనం నేర్చుకోవచ్చు పిల్లలు. ఆయన యేసుక్రీస్తుని ఒక రాజుగా తెలియపరచాడు. కొదమసింహము ఆయన మరి ఒక ఆయన ఒక రాజు, యూదుల ఒక రాజుగా వచ్చాడని మన కొరకు తెలియదు. మనందరికి కూడా మనం చేస్తా ఉంటాం బట్టల ఆదివారం జ్ఞాపకం చేసుకుని ఆయన రాజులకు రాజు అని చెప్తాం కదా, దావీదు కుమారుడికి జై జయ అంటూ వెళ్తున్నాం కదా పిల్లలు. ఆయన రాజుగా ఆయన తెలియపరచడం ఎంత గొప్ప సంగతి. మరి ఈ రోజు మనం కూడా మన చేతిలో ఏ ఆయుధం ఉంది, దేవుని కొరకు వాడడానికి ఎలాంటి తలాంతులు మనకి ఇచ్చాడు దేవుడు, ఆ తలాంతులను బట్టి మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం
వాడబడాలి సరే నా పిల్లలు. ఈరోజు ఈ మత్తయ్య గారు ఎలాగైతే దేవుని కొరకు తన దగ్గర ఆయుధాన్ని ఆ పెన్నని వాడాడు, వాడినప్పుడు చక్కని బుక్ మత్తయ్య సువార్తను రాశారు. ఆ బుక్ లో ఉన్న సువార్త అంతా మనం వింటున్నాము, అది విని అర్థం చేసుకొని విశ్వాసం ఉంచి ఇతరులకి మనం దేవుని గురించి చెప్తున్నాం కదా. నువ్వు కూడా నువ్వు విన్న సంగతులను చక్క భద్రంగా రోజు రాసుకోవాలి. అంటే రోజు మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారు, మరి అలాగే నక్క వాళ్ళు అన్నవాళ్ళు చెప్తున్న లెసన్స్ మీరు నేర్చుకుంటున్నారు, అవన్నీ మీరు నోట్స్ లో రాసుకుంటున్నారు కదా. రేపటి దినాన్ని ఏం చేయాలి అవన్నీ ఇతరులకి చెప్పాలి పిల్లలు. అదే ఈ రోజు మన దగ్గర ఉన్న ఆయుధం కూడా ఆ పెన్ను ఆ బుక్ కదా పిల్లలు. మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అప్పుడైతే వాళ్ళకి లేదు, ఇప్పుడు వాళ్ళు రాసిన పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది కాబట్టి అందులో విషయాలన్నీ చదివేసి ఇతరులకు చెప్పేద్దాం సరేనా. మనం కూడా మత్తయ్య గారు లాగా మనలో ఉన్న చెడంతటిని విడిచిపెట్టేసి దేవుని కొరకు వెళ్ళిపోదామా. ఇంతవరకు మత్తయ్య గారు ఎలా ఉన్నారు, చెడుగా ఉన్నారు, అందరూ ఆయన అసహించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరన్నా అసహించుకుంటున్నారా? అసహించుకుంటలేదు. ఆయన రాసిన పుస్తకాన్ని మనం అందరం చదివే దేవుని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆయన ఒక గొప్ప రాజుగా తెలియపరుస్తున్నాడు. అలాగే సింహం కూడా రాజు కదా పిల్లలు. మరి ఆయన కొద ఆది కాండంలో రాయబడింది, మరి యూదా గోత్రపు సింహము అని రాయబడింది పిల్లలు. ఎవరు యూదా గోత్రపు సింహము? దేవాది దేవుడే కదా పిల్లలు, అందుకే సింహాన్ని గుర్తుగా ఇక్కడ వేశారన్నమాట. మరి చూద్దామా దీనిలో ఒక ప్రాముఖ్యమైన వచనం ఏముందో చూద్దామా పిల్లలు. ఈ మత్తయి సువార్తలో ప్రాముఖ్య వచనం ఏమి రాయబడిందో చూద్దాం. ముఖ్య వచనము ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్తున్నారు పిల్లలు. మరొకసారి చదువుదామా, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనం ఈ మత్తయి సువార్త అంతా చదువుదాం, అందులో ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. అందులో దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా వచ్చిన ఏసయ్యని గురించి మనం ఇతరులకి చాటి చెప్దాం సరేనా పిల్లలు. మత్తయి సువార్త మనం చక్కగా తెలుసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మార్కు సువార్త గురించి మనం తెలుసుకుందాం పిల్లలు. రెండవ పుస్తకం పేరేంటి? మార్క్. మార్క్స్ వార్తలో ఏమి రాయబడుతుందో చూద్దాం. ఓకే, ఒక సేవకుడిగా మార్కు గురించి రాశారు పిల్లలు. ఒక సేవకుడిగా మార్క్స్ వార్తలో చిన్న తక్కువ అధ్యాయాలు ఉంటాయి కదా మార్క్స్ వార్తలోని. మరి తన దాసత్వం యొక్క పరిపూర్ణమైన మహిమ శిలువ మరణం ద్వారా బయలుపరిచాడు పిల్లలు. మార్కు గారు తన దాసత్వం యొక్క పరిపూర్ణమైన మహిమ శిలువ మరణము కనిపిస్తుందా? అక్క ఓకే అక్క. ఓకే ఓకే ఓకే. మరి ఇతను కూడా క్రీస్తు పాండ్యమన్ శిష్యులో ఒకడు కాదు ఈయన. ఈ మార్కు పౌలతో సువార్తలో పాల్గొన్నాడు, రోమాలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి ఈ పుస్తకం రాశాడు పిల్లలు. ఈయన మాత్రం ఏసే పాండ్యమన్ శిష్యులో ఒకడు కాదు. తండ్రి చిత్తమునకు ఎల్లప్పుడూ లోబడి సేవలో నిమగ్నుడే ముందుకు సాగు ఒక దాసుడుగా ఉన్నాడు పిల్లలు. ఏసయ్య తండ్రి చిత్తాన్ని ఏంటో బయలుపరచడానికి వచ్చాడు, ఒక సేవకుడు లాగానే ఇక్కడ ఉన్నాడు పిల్లలు. మరి మార్కు తెలియని మరియకు ఎరుశ్లేంలో ఒక గొప్ప ఇల్లు ఉంది, అక్కడ చాలా చాలా చక్క ప్రేయర్స్ జరుగుతూ ఉండే పిల్లలు. ఒకసారి పేతురు గారిని చలసార్లు పెట్టినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు పేతురు గారికి గొప్ప విడుదల వచ్చింది కదా, అప్పుడు అక్కడికి వెళ్ళినట్టుగా కూడా మనకి గ్రంథాల్లో తెలియపరుస్తూ ఉంటారు పిల్లలు. ఏసు లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు ఎడతెగక పనిచేసే ఒక గొప్ప దాసుడిగా ఉన్నాడంటూ మార్కు ఈ పుస్తకంలో రాస్తున్నాడు పిల్లలు. ఏంటంటే ఒక సేవకుడిగా మనకు తెలియచేస్తా ఉన్నాడు, మరి అందరికీ పరిచయం చేసాడు, అందరితో పాటు చక్కగా ఏసుక్రీస్తు ప్రవచనం నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడు. రాజుగా ఉండవలసిన ఏసే ఒక దాసుడిగా మరి ఇక్కడికి వచ్చినట్లుగా మరి చెప్తా ఉన్నాడు. తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు కదా పిల్లలు. మరి మార్కు గారు చక్కగా ఆయన గురించి రాస్తున్నాడు, రాజుగా ఉండాలి కానీ ఒక దాసుడిగా ఒక సేవకుడిగా మన మధ్యలోకి వచ్చాడని, దేవుడు ఏసే ఇక్కడ చేసిన అద్భుతాలను గురించి ఆశ్చర్య కార్యాలను గురించి, ఆయన చనిపోవడం తిరిగి లేవడం ఎవరెవరితో మాట్లాడడం అన్ని విషయాలు కూడా మార్కు సువార్తలో రాయబడింది పిల్లలు. ఈ సువార్త నాలుగిట్లో కూడా మార్కు సువార్త చిన్ని సువార్త అన్నమాట. ఈయన పౌల్ గారితో పాటు మరి పరిచయం చేసినట్లుగా మనకి తెలుస్తా ఉంది.
ఈయన పాల్ గారితో పాటు పరిచర్ చేస్తా ఉన్నారు పిల్లలు. మొదటిసారి పాల్ గారితో పాటు వెళ్ళాడు పరిచర్యలో, మరి మధ్యలోనే ఎరుస్లేం కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ రెండోసారి పాల్ యొక్క పరిచర్లు వెళ్ళటానికి అతనితో వెళ్ళలేదు. కానీ మళ్ళీ కొంతకాలం 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పాల్ గారు ఈ మార్క్ తో పాటు కలిసి పరిచయం చేసి తెలుస్తుంది ఆయన జత పని వారిగా ఉన్నాడు పిల్లలు. అంత చక్కగా ఆయనతో పాటు ఉంటూ అనేకమైన విషయాలు తెలుసుకొని అందరినీ కనుక్కునే వాళ్ళమాట. ఎవరెవరు ఏం చేశారు ఏంటి అన్ని చూసి చక్కటి గొప్ప విషయాలు మార్క్స్ వార్తలు రాశారు. మీరు చాలా సింపుల్ గా చక్కగా చదివచ్చు మార్క్స్ వార్త అంతా, చదివితే బాగా అర్థమవుతుంది. అందులో పుట్టుక గురించి అవేమి రాయాలి ఎందుకంటే చాలా కాలం అయిపోయింది కదా, అందరికీ ఆ విషయాలు తెలిసిపోయినాయి అప్పటికే. అందుకని మిగిలిన విషయాలు అన్ని కూడా మార్క్ గారు చక్కగా అర్థమయ్యేలాగా మన కొరకు రాసి పెట్టారు. కాబట్టి ఈ మార్క్స్ వార్త మరొకసారి మనం చదువుదాం పిల్లలు. సరేనా, ఈయన ఇంటి సేవకునిగా ఉన్నాడు. మరి ఇక పశువులు అన్నింటిలో కూడా ఎద్దు మరి చక్కగా పరిచయం చేస్తారు కదా, దానిని ఏం చేసినా ఎదురు తిరిగేది కాదు కదా, తగ్గింపు స్వభావం తనలో ఉంది. దాని గుర్తుగా దానిని రాశారు పిల్లలు. దీనిలో ఒక ముఖ్య వచనం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మార్క్స్ వార్తల ముఖ్య వచనం ఏంటో చూద్దామా. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైస్తనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చేనను. మరొకసారి చదువుదామా పిల్లలు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చేనన్నను. మార్క్స్ వార్త 10:45 రాయబడింది. ఇది ముఖ్య వచనం పిల్లలు. గమనిస్తున్నారు కదా ఈ ముఖ్యం. ఆయనకి ఎందుకు వచ్చారంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు పిల్లలు. ఆయన పరిచారం చేయించుకోవడం రాలేదు, చేయడానికే వచ్చాడు. అందుకనే ఇక్కడ ఏం రాస్తున్నారు, ఆయన సేవకుడు, ఆయన ఒక దాసుడిగా మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. సరేనా, ఈ మార్క్స్ వార్త చక్కగా మీరు చదవండి. మత్తయి సువార్త, మార్క్స్ వార్త. ఇంకా తర్వాత ఎవరున్నారు పిల్లలు, తర్వాత ఎవరి గురించి రాయబడింది? లూకా చూసేద్దామా, లూకా గురించి చూసేద్దామా పిల్లలు. లూకా గారు ఎవరు, అసలు ఎవరి గురించి రాశారు అంటే మనిషి కుమారుడుగా ఏం చెప్తున్నాడు పిల్లలు. లూకా మనిషి కుమారుడుగా చెప్తున్నాడు. మత్తయి సువార్తలో రాజుగా చూసాము, మార్క్స్ వార్తలలో దాసుడుగా చూసాము, మరి లూకా సువార్తలో ఈయన మనుష్యుడిగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా కనిపిస్తా ఉన్నాడు పిల్లలు. కనిపిస్తుందా మీకు? ఓకే చూడండి చక్కగా కదా, మీరు కూడా చేయాలి పిల్లలు. సరేనా, మరి ఓకే. లూకా మానవుడిగా దేవుణ్ణి మనకి చూపిస్తాడు యేసుక్రీస్తుని. అయితే ఇది 60వ సంవత్సరంలో అన్యుల కొరకు రాయబడింది. ఏ పుస్తకం? లూకా సువార్త. తర్వాత లూకా సిరియాలోని అంత్యోకయకు చెందినవాడు. ఇతను వివాహం చేసుకోకుండా ఉన్నాడు. 84వ సంవత్సరంలో ఇతను చనిపోయాడు. ఇంకా ఈ లూకా ఒక వైద్యుడిగా కూడా ఉన్నాడు పిల్లలు. రోమాలో పౌలు చెరలో ఉన్నప్పుడు కూడా అక్కడ అతనితో పాటు లూకా కూడా అక్కడ ఉంది. అనేకమైన విషయాలు ఆయన తెలుస్తున్నాడు. యేసు మనిషి కుమారునిగా రక్షకునిగా ఉన్నాడని మనకు ఈ లూకా సువార్తలో తెలియపరుస్తా ఉన్నాడు పిల్లలు. లూకా గ్రీసు దేశుడు అన్యుడు, అపోస్తలుడు పౌలుకు సహాయకుడుగా ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథాన్ని కూడా ఈ లూకా గారే రాశారు పిల్లలు. లూకా సువార్తలు ఎవరు రాశారు? లూకా రాశారు. అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఎవరు రాశారు? అది కూడా లూకా గారే రాశారు పిల్లలు. అయితే ఈ లూకా గారు తను ఏం చేశారంటే పాలస్తీనాలో ఏసై ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు, ఆ విషయాలన్నీ అందరిని అడిగి తెలుసుకునేవాళ్ళు. మనం కూడా మరి ఆ మమ్మీ డాడీ వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే ఎవరు చెప్తారు? మనకు నానమ్మ గాని అమ్మమ్మడు గాని చెప్తే ఆ విషయాలన్నీ మనం తెలుసుకుంటాం కదా. ఆ ఊర్లో వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి, డాడీ ఎక్కడ కాలేజీలో చదివారు, మమ్మీ ఎక్కడ చదివిందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటాం. అలాగే ఈ యొక్క లూకా గారు కూడా ఆ పాలస్తీనా గలీలియా అంతా తిరిగి తిరిగి ఎక్కడెక్కడ ఏసై తిరిగారు, ఎక్కడ అద్భుతాలు చేశారు, ఏం చేశారు, ఎక్కడ పుట్టారు, అన్ని విషయాలు అందరినీ కనుక్కొని అవన్నీ రాసుకునేవాడు పిల్లలు. రాసుకుని అవన్నీ చక్కగా ఒక పుస్తకంగా మనకి రాసిచ్చారు ఈ గ్రంథం లూకా సువార్తలు. ఆయన పుట్టడం, ఆయన పెరగడం, ఆయన శ్రమనందడం, ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, అసలు ఆయన అద్భుతాలు రాస్తే అన్ని రాశారు పిల్లలు. చాలా అద్భుతంగా మత్తయి సువార్తలు కూడా ఉంటాయి, లూకా సువార్తలు కూడా ఆయన అన్ని రాసి పెట్టారు. కాబట్టి ఈయన గురించి కూడా మనం బాగా ఈయన గురించి యేసుక్రీస్తు గురించి లూకా గారు ఏమో రాస్తున్నాడు, ఈయన ఒక మనిషి కుమారుడు అని చెప్తా ఉన్నాడు పిల్లలు. చాలా సంతోషంగా ఒక మానవునిగా మన మధ్యలోకి వచ్చారు. అన్ని విషయాలు మనతో పాటు ఆయన ఉండి మన యొక్క శ్రమలు వేదనలు అన్ని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు కదా పిల్లలు. మరి అలాగే లూకా మానవత్వం చూసి ఒక మనిషి కుమారునిగా తెలియచేస్తున్నాడని చెప్తాడు దేవుని గురించి. మరి ఆయన మానవత్వము
మనుషుల గురించి అన్ని పరిస్థితులు ఎరిగిన దేవుడు కనుక ఆయన ఒక మనిషి కుమారుడు మన మధ్య మన మధ్యకి వచ్చి మనతో పాటు సంచారం చేసి మనకి ఏం కావాలో అన్ని కూడా ఆయన చూసిన దేవుడు మనకు కావాల్సిన రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు పిల్లలు. ఆయన ఎవరి కోసం వచ్చారు? మీకోసం, నా కోసం. ఆయన వచ్చి ఆయన శిలువలో శ్రమనందరని ఆయన చక్కగా రాశారు పిల్లలు. అందులో ముఖ్య వచనం ఏంటి? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పని. ఎవరి కోసం వచ్చారు పిల్లలు? నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఎవరు నశించిపోతున్నారు? ఏసేని ఎవరో తెలియని పిల్లలందరికీ నశించిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు వచ్చి ఈరోజు మన అందరం కూడా మన ప్రక్కల చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది ఉన్నారు పిల్లలు. ఏసే అంటే ఎవరో తెలియని పిల్లలు. కాబట్టి మనం ఈ లూకాస్ వార్త అంతా చదివి ఆ దేవాది దేవుడు ఏసయ్యే మన కోసం మనుష్య కుమారుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఆయన గురించి ఆయన ఎలా పుట్టారు, ఎలా చనిపోయారు, ఏం చేస్తారు మన కొరకు, ఆయన నమ్ముకుంటే ఏమవుతుంది, ఆయన రక్తంలో కడగబడితే ఏమవుతుంది, అన్ని విషయాలు కూడా చక్కగా రాశాడు. కాబట్టి మనం ఏం చదువుదాం? లూకాస్ వార్తను చదివి అందులో ఉన్న ముఖ్య విషయాలు అన్ని అందరికి చెప్పేద్దాం పిల్లలు. ఏసయ్య ఎలా పుట్టారు, కన్య గర్భంలో ఆయన పుట్టినప్పుడు పెట్టుకుంటున్నప్పుడు పెద్ద ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది, ఇంకా ఏం జరిగింది అన్ని మనం తెలుసుకున్నాం కదా. ఆ విషయాలన్నీ అందరికి మనం చెప్పామనుకో, వాళ్ళు నిజంగా దేవుడు ఇలా వచ్చాడా అని చెప్పేసి వాళ్ళు అందరూ వింటారు, తెలుసుకుంటారు. కాబట్టి లూకాస్ వార్తను ఖచ్చితంగా చదివితే ఇతరులకి అర్థం, ఇతరులకి నువ్వు అర్థం ఎలాగా చెప్పగలవు. సరేనా, మరి ఈ లూకాస్ వార్తను ఎవరు రాశారు? లూకా గారే రాశారు. ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 60-70 రాశారు. ఆ మధ్యలో క్రీస్తు శకం 60-70 మధ్యలో రాశారు పిల్లలు. ఏం ఎవరు ఏమేమి చెప్తున్నారు? క్రీస్తు గురించి మనుష్య కుమారుడు అని చెప్తా ఉన్నాడు పిల్లలు. అర్థమవుతుంది కదా? మత్తయిలో ఏమని రాయబడింది? రాజుగా చెప్తారు. మార్కు వార్తలో సేవకునిగా చెప్తున్నాడు. లూకాలో మనుష్య కుమారుడుగా చెప్తున్నాడు పిల్లలు. ఇప్పుడు మరి ఇంకా ఇంకొక బుక్ ఏంటి ఇది? యోహాను సువార్త. యోహాను సువార్తలో దేని గురించి చెప్తా ఉన్నాడు? దేవుని గురించి. దేవుని కుమారుడు అని చెప్తున్నాడు పిల్లలు. ఎవరంట? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ యోహాను గారు ఎవరు? యోహన్ గారు ఏసు ప్రేమించిన శిష్యుడు. చదివేస్తుంది. ఏసు ప్రేమించిన శిష్యుడు పిల్లలు. ఈ యోహన్ గారు ఎవరు అంటే ఏసు ప్రేమించిన శిష్యుడు. క్రీస్తు 90 ఇది రాశారు పిల్లలు. నూతన నిబంధన విశ్వాసులకు, సత్యమును వెతుకు వారి కొరకు ఈ పుస్తకాన్ని రాశారు పిల్లలు. విశ్వాసం అందరికీ, మన అందరి కొరకు. ఎవరైతే ఏసుని తెలుసుకోవాలనుకుంటే, దేవుడు అంటే ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కొరకు ఈ యోహాను సువార్త వ్రాయబడింది పిల్లలు. మరి ఈ యోహాను గారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర శిష్యులు ఒకడుగా ఈయన ఉన్నాడు. గలిలయ వాడైన యోహాను యేసు బహిరంగ సేవ ప్రారంభంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయన వెంబడించాడు ప్రభువుని పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక రోజు మరి యోహాను పిలిచినప్పుడు అవన్నీ విడిచిపెట్టేసి, చేపలు పడుతూ ఉండేవాళ్ళు కదా, అవన్నీ విడిచిపెట్టేసి యేసయ్యని వెంబడించాడు. చాలా అద్భుతం. పిలువగానే వచ్చేసారు పిల్లలు. మనం కూడా దేవుడు పిలిపించడం, మనం ఎక్కడ వెంటనే దేవుని కొరకు ఆ పని మనం చేయాల. ఎఫ్ఎస్లో సేవ చేశాడు. వృద్ధాప్యంలో రోమా అధికారులు అతని పద్మాసన దీపానికి పంపిస్తారు పిల్లలు. ఈయన చక్క దేవుడు చనిపోయే వరకు ఉన్నాడు. ఆ తర్వాత చక్కగా సేవ చేస్తాడు. ఎఫ్ఎస్కి వెళ్ళిపోయాడు, అక్కడ సేవ చేశాడు. అయితే రోమా అధికారులు ఆ రోజుల్లో ఏం చేశారు అని అంటే, అపోస్తలు పౌలును చంపేశారు, పేతురు గారిని చంపేశారు. అలాగే ఈయన్ని ఏం చేస్తారు? చంపకుండా ఏం చేస్తారు? పద్మాసన దీపాన్ని, భయంకరమైన ఆ దీపానికి పంపించేశారు అనమాట. అది ఒక పెద్ద పనిష్మెంట్ ఆ రోజుల్లో. అయితే అక్కడ దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. రోమా సైన్యం యెరూషలేము నాశనం చేసిన కాలంలో ఏసు అబద్ధ బోధకుడు అని అంటున్నప్పుడు, ఏసు దేవుని కుమారుడు నిరూపించడానికి ఆయన మానవునిగా పుట్టి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య సంచరించాడని సాక్ష్యం చెప్పిన కొరకు ఈ యోహాను సువార్తను రాశారు పిల్లలు. ఎందుకు రాశారు యోహాను సువార్త? అప్పుడున్న రోమా సైనికులు అందరూ కూడా ఏసు అబద్ధ బోధకుడు, వాళ్ళని నమ్మద్దు అనే వాళ్ళందరూ అంటుంటే, అప్పుడు ఈ యోహాను గారు ఏం చేశారు? ఈయన దేవుని కుమారుడు, ఈయన మానవునిగా పుట్టి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని సాక్ష్యం చెప్తూ ఈ యోహాను సువార్తను రాశారు. ఎవరైతే యోహాను సువార్తను మొదటి నుంచి చివరి వరకు చక్కగా చదువుతారో వాళ్ళందరూ ఏసుని గురించి బాగా అర్థమయ్యేలాగా చెప్పగలరు పిల్లలు. అంతేకాకుండా ఇంకా ఏం రాశారంటే, శరీరమును ధరించిన దేవుని కుమారుడు అని కూడా అంటా ఉన్నాడు. జీవాహారమును నేనే, నేను లోకమునకు వెలుగును, నేనే ద్వారమును, నేనే గొర్రెల కాపరిని, పునరుత్థానమును జీవమును నేనే, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు ఏసయ్య. జీవము కలిగిన దేవుని కుమారుడు క్రీస్తు అని ఈ పుస్తకం చెప్తుంది. ఇవన్నీ నేనే అని ఎందుకు అన్నారంటే, ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాడని యోహాను గారు బాగా అర్థం చేస్తున్నారు పిల్లలు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? జీవం కలిగిన దేవుని మనం
విశ్వాసం ఉంచాలి పిల్లలు. అందుకే దేవుని నమ్ముకుంటే మనకేమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది పిల్లలు. కాబట్టి ఈయన దేవుని కుమారుడుగా మన మధ్యలోకి దిగి వచ్చినాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరిది పరలోక రాజ్యం. ఈ పక్షి రాజు ఇక్కడ ఎందుకు ఉన్నారా? ఓకే, ఈ పక్షి రాజు ఏంటంటే పైకి గ్రద్ద ఎక్కుతారు, ఈగలు పైకి వెళ్ళిపోద్ది కదా పిల్లలు, అంత చాలా చాలా ఎక్కువ ప్లేస్ తను చూడగలదు కదా. అయితే ఈ సువార్త కూడా అంత ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందాలి పిల్లలు, సరేనా? ఈ నాలుగు జంతువులను మనం చూసా, నాలుగిట్లను మనం చూస్తా ఉన్నాం కదా. ఆ ఎవరిని చూసాము ఫస్ట్? ఫస్ట్ నాలుగు జీవులు చూసాము, సింహము చూసాము, ఓకే, సింహాన్ని చూసాం కదా పిల్లలు. ఇంకా ఎవరిని చూసాము? ఎద్దుని చూసాము, ఓకే. మానవుని కూడా చూసాం పిల్లలు. ఓకే, సారీ, కనిపించినాయా ఇవన్నీ కూడా? ప్రకటన గ్రంథంలో ఈ నాలుగుటి గురించి, నాలుగు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో ఈ నాలుగు జీవుల గురించి వ్రాయబడింది పిల్లలు. ఈ నాలుగు జీవులు ఆవేశ రెక్కలు కలిగి కన్నులు కలిగి ఉన్నాయి. ఈ నాలుగు జీవులు కూడా ఎప్పుడు కూడా అక్కడ దేవుని స్తుతిస్తూ ఉంటాయి పిల్లలు. ఒకసారి ఆ వచనం కూడా చదువుతాం, మనం వెళ్ళిపోదాం పిల్లలు. ఆ నాలుగో అధ్యాయంలోని నేను చదువుతాను బైబిల్ గ్రంథంలో నాలుగు, ఆ సింహాసనం చుట్టూ ముందు వెనుక కనులు కలిగిన నాలుగు జీవులు ఉండేది. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖము వంటిది, నాలుగవ జీవి ఎగురుచిన పక్షి రాజు వంటిది. ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండేది. అవి చుట్టూ రెక్కల లోపలను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని రాత్రి పగళ్ళు చెప్పుచుండే వాక్యంలో రాయబడింది పిల్లలు. ఇవన్నీ కూడా ఎప్పుడు దేవుని స్తుతిస్తాను, ఇప్పుడు రిప్రజెంటేటివ్ గా ఇవన్నీ ఉన్నాయి పిల్లలు. మరి మనం కూడా ఎలా ఉండాలి పిల్లలు? దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి మనం దేవుని చూపిస్తూ మనం కూడా అలాగే ఉండాలా వద్దా పిల్లలు? మరి ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాయి. మరి ఈరోజు చక్కగా ఈ నాలుగు సువార్తల గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, మీకు మీకు గుర్తొస్తుందా? మరి యోహాన్ సువార్త తర్వాత ఫస్ట్ చెప్పండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త, ఈ నాలుగురి గురించి మనం ఈ రోజు నేర్చుకున్నాము. మత్తయి గారు దేవుని గురించి చెప్పారు, రాజు గారుగా మరి యేసుక్రీస్తుని మనం తెలియపరుస్తున్నాడు. మార్కు గారు దేవుని ఎలా తెలియపరుస్తున్నారు? దేవుణ్ణి ఒక సేవకుడిగా ఒక దాసునిగా వచ్చాడని మన మధ్య కని తెలియపరుస్తున్నాడు. లూకా గారు దేని గురించి చెప్తా ఉన్నారు? ఒక మనుషుడిగా మన మధ్యలోకి వచ్చాడని తెలియపరుస్తున్నాడు. యోహాన్ గారు దేని గురించి చెప్తున్నాడు? దేవుని కుమారుడిగా ఇక్కడికి వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు, ఇక్కడ దేవుని కుమారుడిగా వచ్చాడని మనం తెలుసుకున్నాం పిల్లలు. మరి ఈ సువార్త నాలుగు మనం ఖచ్చితంగా చదవాలి పిల్లలు. మనకి ఈ యొక్క సండే స్కూల్ క్యాంప్ అయ్యేలోపు కనీసం ఒక్క సువార్త గురించి అయినా మీరు చదవండి. చదువుతారా పిల్లలు? కంప్లీట్ చేశానని నాకు ఎవరు ముందుగా చెప్తారో మరి నేను చూస్తాను. ఈ సువార్త అప్పుడు మనం వేసే మన కోసం ఎందుకు వచ్చారు, ఏసే మన కోసం ఏమి చేస్తారు, మన కోసం పరలోక రాజ్యంలో ఏం దాచిపెట్టారు, మనం అక్కడికి వెళ్తే మనం ఏం పొందుకుంటున్నాము, అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ సువార్తలు చదవాలి. అయితే మీరు చిన్న పిల్లలు కాబట్టి అన్ని ఒకేసారి చదవలేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఫస్ట్ మత్తయి సువార్త చదువుదాం, సరేనా? మొదటి అధ్యాయం కొంచెం మీకు వంశావళి అనుకుంటే కష్టంగా ఉన్నా కానీ మీరు అదని చదివండి. అక్కడ నుంచి ఏసే మన కోసం ఎన్ని అద్భుతాలు చేస్తారు, ఏసే నమ్ముకుంటే మనం ఏం పొందుకుంటాం, అన్ని మనం నేర్చుకుంటాం, సరేనా పిల్లలు? మీ హృదయంలో ఇవన్నీ కూడా భద్రపరచుకోండి. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మెమరీ వస్తే ఏంటో నేను మీకు తెలియపరుస్తాను, సరేనా? 4 for 4 గాస్పల్స్, మాథ్యూ చెప్పండి, మార్క్, లూక్, జాన్, ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మ ఒక నిమిషం, మొట్టమొదట యోహాను సువార్త చదవాలి ఎప్పుడైనా. ఆ ఓకే అన్న, అలా చెప్దాం అనుకున్నాను అన్న, మళ్ళీ ఏమంటారు? ఓకే పిల్లలు, మొట్టమొదటిగా మనం యోహాన్ సువార్తను చదువుదాం పిల్లలు, సరేనా? ఈ క్యాంప్ అయ్యేలో పక్క నేను యోహాన్ సువార్తను పూర్తి చేశానాక మీరు చెప్పాలి ఎవరు ఛాలెంజ్ గా తీసుకున్నాం, సరేనా పిల్లలు? రోజు కంఠవాక్యం చదువుతున్నాము, అలాగే రోజు మీరు కనీసం బైబిల్లో నాలుగు లైన్లు ఉన్నాయి కదా పిల్లలు, ఇక్కడ 4 లైన్స్ ఉంటాయి కదా,
కనీసం ఈ ఒక లైన్ అన్నా ఒకసారి ఈ లైన్ ఒకసారి చదవండి, చదవగలను పెద్ద పిల్లలందరూ కూడా ఈ నాలుగు లైన్లు ఒకసారి అన్నా చదవండి, అలా మీరు కొంచెం కొంచెం చదువుతా ఉంటే రోజు రోజు అది పూర్తయిపోతుంది. సరేనా పిల్లలు? అలా బైబిల్ గ్రంథంలోని ఫస్ట్ ఫస్ట్ గా మనం యోహాన్ సువార్తను చదివేద్దాం, ఆ తర్వాత కొంచెం కొంచెం అన్ని సువార్తలు చదివి కంప్లీట్ చేసి దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్యకారాలన్నింటినీ తెలుసుకొని అప్పుడు మన విశ్వాసం నుంచి ఇతరులకు బాగా మనం చెప్పగలం. సరేనా? వాళ్ళందరూ కూడా దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారో ఈ రోజు మనం కూడా అప్పగించిన పని ఏంటంటే దేవుని కొరకు నీవు నేను ప్రయాసపడాలి. సరేనా పిల్లలు? అలా మనం కలిసి చేద్దాం. ఓకే, ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడు అయిన మా ప్రభా మా తండ్రి, నీకు వందనములయ్యా. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ పని అన్నింటిని పక్కన పెట్టి మీ కొరకు ఎంతగానో బలంగా పనిచేశారు ప్రభా. మరి నీ గురించి వాళ్ళు ఎన్నో చోట్లకు వెళ్ళి తను అన్ని తెలుసుకుని రాశారు, నీతో కలిసి సహవాసం చేస్తూ ప్రభా కొన్ని విషయాలు రాశారు. వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటాం. మరి మేము కూడా తను నీ గురించి తెలుసుకొని అనేక మందికి నీ గురించి చెప్పగలనట్లుగా సహాయం చేయండి. నీ దినం నుంచి యోహాను సువార్తను చదవడానికి నీ చిత్తాన్ని బట్టి మాకు సహాయం చేయమని సమస్త గంట మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నేను మీకు ఒక పాట చూపిస్తాను, మరి అది పాట వినండి, చూడండి, దానిలో నుంచి మీరు హోంవర్క్ చేయాలి. సరేనా? ఇప్పుడు వచ్చింది. ఓకే అన్న, పాట పెడతాను. బ్లెస్ యూ. ఇంకో దాని కనెక్షన్ ఇవ్వమ్మా. ఓకే అక్క, దానికి కనెక్షన్ ఇవ్వు. ఒక్క నిమిషం బ్లెస్ యూ. ఒకసారి నేను పాట చూస్తాను అని చెప్పి. ఓకే ప్లస్ అక్క. సరే అక్క. పిల్లలు, ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా? ఓకే, సరే, చక్కగా కూర్చోండి. చాలా మంది నేను చూస్తున్నాను, మీరు అందరూ అసలు ఎవరు పొజిషన్స్ లో, అంటే పొజిషన్స్ అంటే చక్కగా కూర్చోని లేరు పిల్లలు. మీరు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి కదా. మరి మీరేంటి, జాగ్రత్తగా చక్కగా కూర్చోండి. ఒకసారి నిమ్మకు పాట నేర్పిస్తారు, మరి చక్కగా కూర్చోవాలి. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసేసారు. ఎందుకు ఆఫ్ చేస్తున్నారో వీడియోస్ తెలియట్లేదు. వీడియోస్ ఆన్ చేయండి పిల్లలు. మీరు వీడియోస్ ఆన్ చేస్తే మేము జస్ట్ చూడండి, ఇప్పుడు వెంటనే ఎంత మంది పట్టాపట్ట ఎంత మంది ఆన్ చేసేసారు. వీడియోస్ ఆన్ చేయాలి పిల్లలు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు ఇప్పుడు ఆన్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఓకే, లెసన్ చెప్పినప్పుడు కూడా మీరు వీడియోస్ ఆన్ చేస్తే మాకు మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే, లెసన్ ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాం. ఓకే, సరే, మెమరీ వర్స్ చెప్తానని చాలా మంది అడిగారు కదా. ఎవరికైనా ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను నిమ్మకు వచ్చే లోపల. ఓకేనా? ఎవరైనా ఇద్దరు ఎవరు చెప్తారు? అక్క, ఇందాక విద్యాసాగర్ అని మహిమ అడిగాడు అక్క. విద్యాసాగర్, ఓకే, షూర్, విద్యాసాగర్ అని మహిమకు ఛాన్స్ ఇద్దాము. అయితే నిమ్మక సాంగ్ ప్లే చేసేసాక టైం చూసి చెప్తాను. ఓకే నాన్న, మెర్సీ తనీష్ చూసాను నాన్న, చెప్తాను. అక్క, అది డిసేబుల్ చేయమ్మా, డిసేబుల్ చేసి క్లియర్ చేయమ్మా. ప్రాబ్లం ఏం లేదక్క, ఏం ఏం కంగారు ఏం లేదు. పిల్లలు, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ చాలా మంది మెమరీ వేస్ట్ చెప్తాను అంటున్నారు, మనకు గోల్డ్ టైం ఉంది పిల్లలు. ఈ రోజు కాకపోతే రేపు కూడా మనం చక్కగా చెప్పుకోవచ్చు, గోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఆడియో ఆడియో ఆన్ చేయలేదు, ఆడియో ఆన్ చేయలేదమ్మా. నిర్మమ్మా, అది షేర్ షేర్ ఆడియో అని కొట్టాలమ్మా. అమ్మా, అన్న షేర్
మీరు ఆడియో ఇవ్వలేదు, షేర్ ఆడియో చేయలేదు. కిందన బాక్స్ లో చెక్ మార్క్ పెట్టాలి. కిందన మీరు ప్లే చేసేటప్పుడు షేర్ ఆడియో కొట్టాలి. కిందన లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఉంటుంది. వినిపించట్లేదన్నా? అదే ఇప్పుడు ఆడియో వినపడలేదు, ఆడియో షేర్ చేయలేదు. మూవీ వీడియో షేర్ చేశారు కానీ ఆడియో షేర్ చేయలేదు. అన్నా ఒక్క నిమిషం. ఓకే, ఈ లోపల షారన్ అని ఉన్నారు, ఒకసారి నేను స్పాట్లైట్ ఆన్ చేస్తున్నాను. నాన్న నువ్వు ఈరోజే కొత్తగా వచ్చావా? ప్రైజ్ లో నాన్న షారన్. లేదు అంకుల్, ఆడియో రావట్లేదు. సార్ మిషల్ గారు, హలో మిషల్ గారు. హలో అన్నా. ఇప్పుడు మీరు మీ ఆడియో వినబట్లేదు, దానికి ఏం చేయాలంటే మీరు ఎలా చూపిస్తారు చూడండి. అమ్మా మిషల్ గారు ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమైంది మీకు గమనించండి. ఇగోడు ఇక్కడ షేర్ కొట్టేటప్పుడు కొడతారు కదా, కొట్టు. ఇగోండి ఇక్కడ ఇక్కడ షేర్ కంప్యూటర్ సౌండ్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ డౌన్ లో, అది క్లిక్ చేయాలి, చెక్ మార్క్ ఉండాలి, అప్పుడు షేర్ అని కొట్టాలన్నమాట. షేర్ అని కొడితే వస్తుంది అన్నమాట అది. ఓకే అమ్మ చేయండి, అమ్మ ఇప్పుడు చేయండి. ఓకే అమ్మా. ఎలా ఉంది అడుగు? లూకా ఆయనను మనిషిగా చూపాడు,
సువార్త పుస్తకాలు నాలుగు సువార్త పుస్తకాలు నాలుగు. సువార్త అంతా కూడా ఒక్కటే కదా పిల్లలు, కాబట్టి మీరు అన్ని చదవండి. దేవుని సువార్తను ఇతరులకు మనం చెప్దాం. ప్రత్యేకంగా ఫస్ట్ ఫస్ట్ యోహాన్ సువార్తను పూర్తిగా మీరు చదవండి, అప్పుడు దేవుని గురించి మనం అందరికి చెప్పొచ్చు. సరే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. రేపటి దినాలు మీరు ఈ పాట చూడండి, అందులో మత్తయి సువార్త గురించి ఏం రాశారు, మార్క్ సువార్త గురించి ఏం రాశారు, చక్కగా ఉంది అది. మీరు చక్కగా నోట్స్ లో రాసుకొని తీసుకురండి, సరేనా? మరి కింద మాత్రం యోహాన్ సువార్త 3:16 మాత్రం రాయడం మీరు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్. పిల్లలు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాము. అందరూ చక్కగా చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. శ్యామలక్క, శ్యామలక్క ప్రేయర్ చేస్తారు. అడిగేవా, ఇంగ్లీష్ చెప్తారు? చెప్పేశారు పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందాం, చక్కటి వాక్యం విందాం, విన్నాము అదంతా కూడా మన హృదయాల్లో భద్రం చేసుకునేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపల రాజా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి ఈ దినము నుంచి మేము సాయంకాలానికి సండే స్కూల్ మార్చి ఉన్నప్పుడు ప్రభా, అనేక మంది కొత్త బిడ్డలు మీరు తీసుకొని వచ్చి ఉన్నారు తండ్రి. నేను మరి సమయాన్ని మార్చినప్పుడు ప్రభా, అనేక మందికి ఇది వీలుగా ఉందనే విషయం మాకు అర్థమైంది ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు. ఇది నీ ప్రణాళిక ప్రభా, అందుకు నీకు వందనాలు. అలాగే నేను మరి బిడ్డలు పాటలు పాడటం ద్వారా, యాక్షన్ సాంగ్స్ చేయటం ద్వారా, వాక్యం చెప్పటం ద్వారా, యాక్టివిటీస్ చేయటం ద్వారా నేను అనేక రీతిలో బిడ్డలు ప్రభా నీకు సన్నిహితులు అవుతున్నారు తండ్రి. అందరం బట్టి నీకు వందనాలు. అలాగే ఇప్పుడు వినే వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. మరి సువార్తలు ప్రభా, బైబిల్లో ఉన్న ఒక్కొక్క పుస్తకం గురించి నేను అనేక విషయాలు బిడ్డలు తెలుసుకోవడానికి ప్రభా ఈ రీతిలో నువ్వు ద్వారం తెరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే యోహాను సువార్త ఎంత ప్రాముఖ్యమైనది, మరి అది చదివితే ఎంత అర్థమవుతుంది అనేది బిడ్డలు ప్రభా వాళ్ళు సంతోషంగా చదవటానికి మీరు కృప చూపించండి తండ్రి. నేను అందరికీ ఆసక్తిని మీరు కలిగించట ప్రభా, మీకే వందనాలు తండ్రి. ఏసయ్య, మేమందరము కూడా ప్రభా అనుదినము దివారాత్రులు బైబిల్ని ధ్యానించినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. అలాగే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రభా, నడిపిస్తున్నటువంటి నేను మరి జరిగిస్తున్నటువంటి శాలిమానం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను ఎంతో కష్టపడుతున్నారు నాయన, మరి నువ్వు ఇస్తున్నటువంటి ఓర్పు సహనాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, సమయస్ఫూర్తిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. కుటుంబాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్కరిని మీరు అనేక దీవెనలతో మేలులతో నింపండి ప్రభా. అలాగే నాయన టీచర్స్ గా, రిసోర్స్ పర్సన్స్ గా మేమున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. మా కుటుంబాలు మీ చెంతకు తీసుకొని వస్తున్నాం. అలాగే బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఒక్కొక్క బిడ్డ యొక్క కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ కరోనా వైరస్ నుంచి ఎంతో భద్రపరుస్తున్నారు ప్రభా, వాటిని మాకు దూరం చేస్తున్నారు తండ్రి. మా అందరి గృహాల్లో మీరు ఎంతో క్షేమం ఇస్తున్నారు ప్రభా. మరి లాక్డౌన్ డేస్ ఇంకా పొడిగించబోతూ ఉంటుండగా తండ్రి, ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి, మరి ఈ రీతిలో సండే స్కూల్ ద్వారా ప్రభా నీతో సన్నిహితులు కాగలగటానికి మీరే మమ్మల్ని అందరినీ ఇంకను దీవించమని అడుగుచు. నన్ను ఈ రోజు అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఇంకా ఎవరైనా నెట్ లేక తండ్రి, మరి సెల్ ఫోన్స్ లేక నైనా కొంచెం ఏమైనా పరిస్థితులు అనుకూలించక అటెండ్ అవ్వలేక వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లయితే తండ్రి, వాళ్ళ యొక్క ఆశను కూడా మీరు తీర్చండి. నెక్స్ట్ రేపు ఈవినింగ్ మరలా సండే స్కూల్ అనేక మంది జాయిన్ అవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ప్రతి విషయంలో ప్రభా, సంగీతం క్లాసుల్లో కానీ తండ్రి, ఫ్యామిలీ ప్రేయర్ లో కానీ ప్రభా, అన్ని విషయాలు మీరు ఎంతో కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నందుకు, అందులో మేము అటెండ్ కాగలుగుతున్నందుకు కూడా మమ్మల్ని మీరు ఈ రీతిలో ఆశీర్వదిస్తున్నందుకు, మరి అనేక మంది ఈ దీవెనలు పొందుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచే నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పినా, దగ్గరికి వచ్చి చెప్పు. Our Father who art in heaven, hallowed be the thy name. The kingdom come, thy will be done on earth it is and in heaven. And give us this day for our daily bread, and forgive those trespasses as we forgive those
and who against us trespasses, lead them into not into temptation, deliver them into evil, and thy kingdom, power, glory forever. Amen. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇందులో కూర్చున్న ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రులకు ఆనందం రక్షణ బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి అన్ని విషయాలు వర్ధిల్ల చేయను గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ది బెస్ట్ ప్రైజ్ ది లార్డ్. ఓకే థాంక్యూ ఫర్ జాయినింగ్ పిల్లలు. ఓకే నిమ్మక ఇంకొకసారి అందరికి హోంవర్క్ ఒకసారి క్లారిటీగా చెప్తారా అక్క? చాలా మంది హోంవర్క్ నేను నేను పాట మీకు పెడతాను. నేను మన సండే స్కూల్ దాంట్లో ఆ పాటలో చక్కగా అన్ని టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్స్ రాయమను. నాలుగు నాలుగు టేబుల్స్ అందులో ఉన్నాయి. తర్వాత యోహాన్ సువార్త 3:16 రాయము. కొంచెం పెద్దదే వర్క్ కాబట్టి బొమ్మలు ఏమి అయ్యక్కర్లేదు, కానీ ఆ నాలుగు నాలుగు గురించి రాస్తే సరిపోదు. పిల్లలు మీకు అర్థమైంది కదా, పిల్లలు నేను అది మీకు వాయిస్ మెసేజ్ లో మీకు గ్రూప్ లో పెడతాను. ఓకేనా, నిమ్మకు సాంగ్ ప్లే పెట్టగానే నేను ఇంకొకసారి మీకు అది వాయిస్ మెసేజ్ పెడతాను. ఓకేనా, గ్రూప్ లో యాడ్ అవ్వకపోతే ఇంకొకసారి మీరు నాకు నేను చెప్పిన నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే నేను యాడ్ చేస్తాను. ఓకేనా, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇంకా ఎవరైనా బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఉండండి, లేదు అని అంటే కనుక మీరు లీవ్ అయిపోవచ్చు. తర్వాత ఎగ్జాక్ట్ గా 6:00 కి మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్యామిలీస్ తో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే యూఆర్ ఆల్ వెల్కమ్. మళ్ళీ ఇదే జూమ్ యాప్ లో ఇదే ఐడితో మనం 6:00 నుంచి 7:30 వరకు మనకు ప్రేయర్ ఉంటుంది, మీరు జాయిన్.